ఆ మాజీ ఐఏఎస్ పొలిటికల్ గా ప్లస్సా మైనసా, సింపుల్ గా షార్ట్ కట్ లో వీలైతే ఎమ్మెల్యే కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోయాలి అనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయిందా? అటు ఉద్యోగము పాయే, ఇటు పదవి రాకపాయే, ఇప్పుడు అధికారి ఫుల్ టైం పొలిటీషియన్ అవుతారా? ఆ నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టే సత్తా ఉందా? జీతపు రాళ్లకు అలవాటు పడ్డ ప్రాణి జేబులో నుంచి డబ్బులు తీసి కేడర్ కోసం ఖర్చు పెడుతుందా? ఇంతకీ ఎవరైనా ఏంటైన కథ? గ్రూప్ వన్ ఆఫీసర్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఐఏఎస్ స్థాయికి వెళ్లారు ఇంతియాజ్ అహ్మద్. ఉన్నతాధికారిగా ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నిహితంగా ఉంటూ వాళ్ల దర్జా దర్పం చూసి ముచ్చటపడ్డారేమో, తాను కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎప్పుడూ అధికారిగా వాళ్లకు వీళ్లకు నమస్కారాలు పెట్టడమేనా? మనం కూడా ప్రజాప్రతినిధిగా మారి ఒక్కసారి అధ్యక్ష అంటే ఆ కిక్కే వేరని అనుకున్నారట. సార్ ఆలోచనలు అలా అలా కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైం రానే వచ్చేసింది. అప్పటి అధికార పార్టీ వైసీపీ మీద మోజు పుట్టింది ఇంతియాజ్ కు. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ పోటీ చేస్తే భేషుగ్గా ఉంటుందని కూడా లెక్కలేసుకున్నారట. అదే సమయంలో వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా వైసీపీ కూడా కర్నూలులో ముస్లిం మైనార్టీ అభ్యర్థి కోసం చూస్తోంది. ఇంకే ఉంది, ఇంకా సర్వీస్ ఉండగానే ఇంతియాజ్ రాజీనామా చేయడం, ప్రభుత్వం నుంచి పరుగులు పెడుతూ అప్రూవల్స్ రావడం, ఆయన వైసీపీ కండువా కప్పేసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం, అన్ని చకచకా జరిగిపోయాయి. వాస్తవంగా ఇంతియాజ్ కంటే ముందు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఇలియాస్ పేరును అనుకున్నారట. కానీ ఐఏఎస్ గా ఇంతియాజ్ ఎంట్రీతో ఆయన సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఎంత పోరాడి టికెట్ తెచ్చుకున్నా టీడీపీ వేవ్ ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి టీడీ భరత్ కావడంతో సామాజిక సమీకరణాలు కూడా పనిచేయలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఓడిపోతే పోయారు. ఉద్యోగానికి ఎలాగూ రాజీనామా చేసేశారు కాబట్టి ఇంతియాజ్ ఇక ఫుల్ టైం పొలిటీషియన్ గా మారతారని అనుకున్నారట కర్నూలు వైసీపీ కార్యకర్తలు. కానీ ఆయన అడుగులు మాత్రం ఆ దిశగా పడుతున్నట్లు అనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఓటమి తర్వాత ఇంతియాజ్ కర్నూలులో కనిపించడమే మానేశారట. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిని కాదని ఇంతియాజ్ కు టికెట్ ఇస్తే తీరా ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయారు. అటు పాత నేతలు సైతం మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారట. తానిక్కడే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఓడిపోయిన వెంటనే మీటింగ్ పెట్టి మరీ బిల్డప్ ఇచ్చిన ఇంతియాజ్ ఇప్పుడు ఎక్కడా అంటూ ఆరా తీస్తోంది కేడర్. చివరకు వైఎస్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు ఆయన. ఇలాగైతే కర్నూలులో వైసీపీ మనుగడ కష్టమైన చర్చ జరుగుతోంది పార్టీలో. ప్రభుత్వ అధికారిగా తప్ప పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ మమేకం కాని ఇంతియాజ్ ఇప్పుడు అసలు పార్టీని నడిపించగలరా అనేది మరో క్వశ్చన్. అదే సమయంలో మరో వాదన సైతం ఉంది. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ పరిస్థితే వేరు. కానీ ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ నడపడం అంత తేలికైన వ్యవహారం కాదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించడం, నిర్వహించడం ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. ఆ విషయం తెలిస్తే ఇప్పుడే అనవసరంగా ఆయాసపడి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని ఇంతియాజ్ అనుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో కర్నూలు వైసీపీని నడిపేదెవ్వరన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందుబాటులో ఉండటం లేదట. మరో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఇంతియాజ్ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమైందంటున్నారు. మరి ఆయన తిరిగి యాక్టివ్ అయిపోయి తన స్థానాన్ని బదిలీ చేసుకుంటారా, లేక పొలిటికల్ రిటైర్డ్ హర్ట్ అవుతారా అన్నది చూడాలి.